అమ్మగారు, మిమ్మల్ని చూడ్డానికి ఎంతకాలం పట్టింది. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. అవునా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నట్టు. నీకెంతమంది పిల్లలు? అయ్యో, నాకెక్కడమ్మా పిల్లలు? ఆ దేవుడు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కెళ్ళిపోయాడు. మీ ఆయనకి ఏమైంది? ఎవరికి తెలుసమ్మా, అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు అనుకోండి. నేను పురిటికని పుట్టింటికెళ్ళొచ్చానా, అప్పట్నుంచి ఇతగాడి వాళ్ళకు ఇలాగే ఉంది. అంతేనా, ఆ బాధలో అప్సెట్ అయి ఉంటాడు. ఒక విషయాన్ని వచ్చినప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నాను, మర్చిపోతూనే ఉన్నాను. ఏంటమ్మాది? ఆ ఇంటికి అంత పెద్ద తాళం వేశారు కదా, అందులో అంతగా ఏముంది? అందులో ఏమీ లేదమ్మా. పెదబాబు గారు ఎస్టేట్ కొన్నాక పాత సామాన్లన్నీ అందులో పడేశారు, అప్పుడే ఆ తాళం దొరికింది. సరే, దొరికింది కదా, ఎందుకు దాన్ని మూలన పడేయడమని ఆ ఇంటికి ఆ తాళాన్నే వేశారు అంతే. దానికి ఎక్కడుంది? అది మా ఆయన దగ్గర ఉంది. లోపలికెళ్ళి చూడాలని ఏదో క్యూరియాసిటీ. ఆ తాళం ఇస్తావా? అంతేనా, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. ఏ ఆంజనేయులు, అమ్మగారికి ఆ పాతింటి తాళం చెవి కావాలంటే ఇవ్వు. తాళం వేసినప్పటి నుంచి నీ దగ్గరే ఉంచుకున్నావుగా, ఇప్పుడు అడుగుతున్నారు ఇలా ఇవ్వు. ఇవ్వమంటుంటే నువ్విస్తావా లేదా? నువ్వివ్వకపోతే నేనే తీసుకుంటాను. ఇప్పుడేం చేస్తావు? అమ్మగారు, అమ్మగారు, తాళం చెవి అడిగారుగా. అవును, ఇవ్వు. కార్తీక్, హలో అంకిల్. ఏమయ్యా, ఫ్యూచర్ లో నాలాగా సినిమాల్లోకి వస్తావా, లేక మీ అన్నయ్య లాగా డిపార్ట్మెంట్ లోకి వెళ్తావా? లేదంకిల్, నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. యా, దట్స్ ఇట్, సరిపోయింది. కానీ మామూలుగా రానంకిల్.